కడపపట్నం డ్రీమ్స్ హాస్పిటల్ లోని మెడికల్ కాలేజ్ లో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు, ఎంఎల్హెచ్పిలకు, సిడిపిఓలకు, ఏఎన్ఎంలకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రుల పాత్రపై, అనేమియా వ్యాధిపై పర్యవేక్షణ ఇలా వివిధ అంశాలపై అవగాహన కల్పించి కొన్ని సూచనలు చేశారు. ఈ శిక్షణ శిబిరంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటశివ పాల్గొన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో భాగంగా ప్రతి పిహెచ్సికి ఇద్దరు డాక్టర్లు ఉంటారని, వాళ్ల పిహెచ్సి పరిధిలో ఉన్న సచివాలయాల్లో పనిచేస్తారని, ఈ కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వైద్యాధికారి అన్నారు. 10 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు వారానికి ఒకటి జిల్లాకందరికి వన్ మెడికల్ ఆఫీసర్ ఎవరు, ఎంఎల్హెచ్పి ఎవరు, విలేజ్ అందరికీ తెలుసున్నారు. ప్రతి డాక్టరు వాళ్ళ పిఎస్సి పరిధిలో ఉన్న సచివాలయాల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ప్రతి ఒక్క సచివాలయానికి 104లో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలానే మార్నింగ్ వరకు సచివాలయంలో ఓపీలు ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఆల్ ఎవరికైనా డిసీజెస్ ఉన్నా ప్రతి ఒక్క హెల్త్ కండిషన్స్ చూడడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి, అంటే ఆరోగ్యశ్రీలో ఎవరైనా ఆపరేషన్ చేసుకొని అప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింటే వాళ్ళని చూడడం జరుగుతుంది. అలానే బెడ్ రిడన్ వాళ్ళు కంపల్సరీ ఇంటికి వెళ్ళి చూడడం జరుగుతుంది. ఇంకెవరైనా డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళను కూడా ఇంటికి వెళ్ళి చూడడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు మన ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడికి వారి యొక్క ఇంటి వద్దనే వైద్యం అందేటట్లు, ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది రేపు ఆగస్టు 15 నుంచి ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్నారు కాబట్టి, యాక్చువల్గా దీని ఇంటెన్షన్ ఈజ్ మనము ఇప్పుడు ఎక్కడైనా కూడా యూకే ఆర్ యూఎస్ఏ ఫారెన్ కంట్రీస్లో కూడా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే సపోజ్ ఒక చిన్న ఏదైనా ఒక కడుపు నొప్పి వచ్చింది అంటేనే మనం అందరం వెంటనే కూడా ఏదో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి ఆ విధమైన హయ్యర్ సెంటర్స్కి పోవాలనే ఒక దృక్పథంతో ఉండాము. కానీ ఎప్పుడైతే ఈ యొక్క డాక్టర్స్ రెగ్యులర్గా ఆ ఉండే పాపులేషన్తో టచ్లో ఉంటే డెఫినెట్గా అతనికి ఏం అవసరం ఉంది, ఏమి అతని యొక్క జబ్బు అనేది ఖచ్చితంగా కనుక్కోగలుగుతాడు. తద్వారా వారి యొక్క ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఎక్కువగా స్పెండ్ చేసేదానికి ఉండదు అనేది మెయిన్ యొక్క ఉద్దేశం. కాబట్టి హెల్త్ అనేది విలేజ్ లెవెల్లోనే ఇస్తాము అనేదానికి ఎస్పెషలీ మన మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎంఎల్హెచ్పిస్ అండ్ ఏఎన్ఎంస్ అండ్ ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్, ఇంతమంది హెల్త్ స్టాఫ్ను పెట్టుకొని డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క పౌరుడికి విలేజ్లోనే వైద్యం అందేటట్లు చూడాలనే ఒక దృక్పథంతో ఈ ప్రోగ్రాం తీసుకొస్తున్నారు.